హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వచ్చేసిందండి మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది విజయ అంటున్నాను ఛానల్ పేరు చెప్పలేదు కదా ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసింది చూశారు కదా ఈరోజు కిచెన్లో అడుగు పెట్టేస్తున్నానండి సింపుల్ రెసిపీ అయితే చేస్తున్నాను ఇది నాకు చాలా ఇష్టమైన రెసిపీ అండి ఇప్పుడైతే కనుక ఇక్కడ చిక్కుడుకాయలు చూపిస్తున్న చిక్కుడుకాయలు ఏంటి అంటే అటు ఇటు తొడియాలు తీసేసి చక్కగా డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను బెండకాయలు కూడా అలాగేనండి చిన్న చిన్న ప్యాకెట్స్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను చిక్కుడుకాయలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చు ఎందుకంటే మాకు ఇటలీలో ఉంటాము మాకు కూరగాయలు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకవు కదా ఇప్పుడు ఈ కూరగాయల రేట్ అయితే కనుక కేజీ రెండున్నర పడిందండి రెండున్నర అంటే ఒక యూరో వచ్చేసి ఎనభై తొమ్మిది తొంభై రూపాయలు ఉంది రెండున్నర యూరోలు పడింది ఇదైతే పచ్చిమిరకాయ పచ్చిమిరకాయలు మూడు యూరోలు పడింది ఇంకా బెండకాయలు కూడా రెండున్నరే పడిందండి కాకరకాయలు కిలో రెండున్నర పడింది నేను తీసుకొచ్చి ఉడకపెట్టేసి పేపర్ రైస్ పెట్టానండి ఈ విధంగా ఒక రోజైతే పెట్టేస్తాను అలా పెట్టేసిన తర్వాత తర్వాత రోజైతే కారం చేస్తాను ఇప్పుడు చూశారు కదా ఫస్ట్ అంట్లు కడిగేసేయాలి ఇంకా పొయ్యి అయితే క్లీన్ చేస్తాను రసం అయితే కనుక గిన్నెకి పోసేసి పెట్టుకున్నానండి రసం అయితే నిన్న వీడియోలో నేను చూపించే ఉంటాను రసం చక్కగా గిన్నె పెట్టేసి పెట్టుకుంటే ఇప్పుడు కాంటేటప్పుడు తాగేసేయచ్చు వేడి వేడిగా అయితే జలుబు దగ్గు ఇలాంటివి మాయమైపోతాయి అన్నం అయితే నైట్ అన్నం కొంచెం ఉంది అన్నం ఎత్తి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు పొయ్యి క్లీన్ చేసుకోవాలి పొయ్యి క్లీన్ చేసేసుకోగానే టకటక వంట చేసేసుకుందాము సింపుల్గా ఒకే రెసిపీ చేస్తున్నా కానీ వీడియో ఫుల్ చూసేసేయండి ఒక క్వశ్చన్ అడుగుతాను ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే రాస్తారని అయితే అనుకుంటున్నాను ఏం క్వశ్చన్ అడుగుతాను ఏంటి అనేది చూడాలంటే మీరు వీడియో చివరి వరకు చూసేసేయండి ఇంకోటి ఎవరైతే ఫస్ట్ వస్తారో నేను పిన్ నంపించేస్తాను ఇప్పుడు చూసారు కదా వంకాయలు అయితే కాయలు కాయలు వేసేసి కడిగేసి పెట్టుకున్నా కొంచెం ఉప్పు పసుపు వేసేసి కడిగాను ఫస్ట్ తర్వాత ఉప్పు నీళ్ళలో అలా వేసి ఉంచానండి ఇప్పుడైతే నూనె పొయ్యి మీద కొంచెం నూనె అయితే వేసుకోవాలి ఈ విధంగా నూనె వేసుకున్న తర్వాత మనం ఏంటంటే కొంచెం వేడి చేసుకోవాలండి ఈ నూనె ఎక్కువ నూనెక్కువేడాకండి ఎందుకంటే వంకాయ వేయగానే మాడిపోతుంది కాబట్టి కొంచెం వేడైతే చాలు ఈ ఏంటంటే వంకాయ మనం ఇలా ఘాట్లు పొడవుగా కట్ చేసుకుని లోపల పురుగు ఎట్లాంటివి ఏమైనా ఉంటే చెక్ చేసుకుంటే సరిపోతుంది అందుకని ఇట్లా కోస్తానండి సి చక్కగా చూస్తున్నాను అయితే ఎలాంటి పురుగు కానీ ఏమీ లేదు కాబట్టి ఇలా వేసేస్తున్నాను అన్నీ ఇదే విధంగా చెక్ చేసుకుంటాను ఒకవేళ కాడలు పెద్దవిగా ఉన్నప్పుడు కాడలు కూడా కొంచెం కట్ చేసుకోండి కత్తర పెట్టి అయిపోతుంది ఈ విధంగా అన్ని చక్కగా వేసేసి మూత పెట్టి బాగా మగ్గించుకుంటానండి మనకు ఏంటంటే చాకు కానీ ఏదన్నా దిగేటట్టు మగ్గించుకుంటాను మీకు అర్థమైపోతుంది ఉడికిందో లేదో అనేది నేనైతే ఇది రసంలోకి చాలా బాగుంటుంది రసంలోకి కాంబినేషన్లో బాగుంటుంది ప్లస్ పప్పు వండుకోండి పప్పులోకి బాగుంటుంది వేడి వేడి అన్నంలో బాగుంటుంది వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి కూరగాయల్లో రారాజు ఏంటి కిరటం పెట్టుకున్న రాజు వంకాయే కదండి వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు నాకైతే రోజు చేసి పెట్టిన వంకాయ బంగాళదుంప బోరు కొట్టిన కూరగాయల్లో ఇవి రెండు అండి ఇప్పుడు చూస్తున్నారు కదా మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఒకసారి బాగా కుక్ అయ్యేలాగా ఉడికించుకోవాలి ఇప్పుడైతే మగ్గించుకోవాలి ఇప్పుడైతే కనుక బియ్యం కూడా కడిగేసి పెట్టుకున్న ఈ బియ్యం అయితే కనుక చక్కగా గ్లాస్ అయితే తీసుకున్నాము ఇంక ఇది కుక్కర్ పెట్టేస్తే దాని ద్వారానే అది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు వంకాయ మనం చేసేసుకోవచ్చు ఇప్పుడు జ్యూస్ చేసుకుంటున్నానండి బనానా బాగా మగ్గిపోయిన బనానాతో ఈ జ్యూస్ చేస్తే సూపర్ ఉంటుంది నాకైతే భలే ఇష్టము ఇలా మగ్గిపోయిన బనానాతోనే ఇలా జ్యూస్ చేస్తాను ఇప్పుడైతే జీడిపప్పు కొంచెం వేసాను జీడిపప్పు కొంచెం అరటిగా చూసారు కదా పైన అలా మగ్గిపోయింది కానీ అయితే ఫ్రెష్గా అలాగే ఉందండి ఇది చపాతీ కూడా బాగుంటుందండి ఇలా మగ్గిపోయిన అరటికాయలతో చపాతీ పిండిలో కలిపి చేయండి సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఒకసారి ఎప్పుడైనా సరే అది కూడా వీడియో చేసి పెడతానండి ఇప్పుడైనా చేసినప్పుడు ఈరోజైతే నేను ఏం చేయటం లేదు ఇలా జ్యూస్ అయితే చేసుకొని తాగుతాను జ్యూస్ ప్రతిరోజు తాగేది ఇది ఒకటంటే నేను మార్నింగ్ టెన్ కల్లా తాగుతాను అదే టైంలో వంట కూడా చేస్తుంటాను ఇప్పుడైతే కనుక ప్రోటీన్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇది ఆల్రెడీ మన ఛానల్లో ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది ఈ ప్రోటీన్ పౌడర్ ఒక స్పూన్ వేస్తాను ఇప్పుడు షుగర్ వేసి కొంచెం పాలు పోస్తానండి మాకైతే ఆవు పాలే దొరుకుతాయి కదా ఆవు పాలు పోసేసి చక్కగా మిక్సీ వేసుకుంటాను బాగా మిక్స్ అయిన దాకా వేసుకుంటాను ఆ తర్వాత మనకి ఎంతవరకు కావాలో అంతవరకు తర్వాత మళ్ళీ ఆవు పాలు యాడ్ చేస్తానండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడైతే ఒక స్పూన్ షుగర్ అయితే వేసాను మామూలుగా అరటికాయ ఇట్లా బాగా పండిపోయిన అరటికాయ చాలామంది పడేస్తూ ఉంటారు మీ పిల్లలు చక్కగా ఇలా చేసి పెట్టండి హ్యాపీగా తాగేస్తారు మిల్క్ షేక్ అని చెప్పి ఇచ్చేసేయండి బనానా మిల్క్ షేక్ అంటే హాయిగా తాగేస్తారు ఇప్పుడు పాలు ఉన్నాయి కదా నేను కొంచెం పాలు అయితే పోసుకుంటున్నాను ఇప్పుడు ఇది అయితే కనుక ఫస్ట్ మిక్సీ వేసుకున్న తర్వాత ఇంకొంచెం పాలు పోసేసి మిగిలింది మిక్సీ వేసుకున్న ఈ ఇవైతే నేను తాగేస్తూ ఈ పని అయితే చేస్తున్నాను ఇప్పుడు వంకాయలు కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి అండి ఇంకా ఎక్కువసేపు చెప్పనైతే లేదు ఎక్కువ మగ్గిపోతే ఏంటంటే మరీ అంత టేస్ట్ అయితే ఉండదండి ఇట్లా మనకి స్పూన్ దిగేటట్టు బాగా మగ్గిపోతే చాలు ఇప్పుడు ఇదేంటంటే ఓ ప్లేట్లో తీసేసుకుంటాను ప్లేట్లో తీసుకొని చల్లార్చుకుంటాను చల్లార్చుకున్న తర్వాత చిన్నులపై అయితే మనం దాంట్లో పెట్టాలి చిన్నులపాయ కారం ఆల్రెడీ నా దగ్గర రెడీగా ఉంది కాబట్టి పెట్టేసుకుంటే సరిపోతుంది లేదు అంటే మీ దగ్గర చిన్నులపాయ కారం లేదు అంటే కనుక చిన్నులపాయి జీలకర్ర కొంచెం ఉప్పు కారం ఉంటుంది కదా అవన్నీ కలిపి మిక్సీ వేసుకున్నది పెట్టేసుకోవచ్చు ఈ విధంగానే నాకు చిన్నులపాయ కారం ఎప్పుడూ రెడీగానే ఉంటుంది ఇది నేను ఆల్రెడీ వీడియో కూడా చేశానండి ఈ వీడియో కూడా కారం ఎలా కొట్టాలి ఏంటి అనే వీడియో కూడా చేశాను మీరు ఒకసారి ఫాలో అయితే సరిపోతుంది నాకు ఈ వంకాయలన్నిటికీ ఈ కారం సరిపోతుంది ఇంకో రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక మీరు మన ఛానల్లో ఏ రెసిపీ అయినా ట్రై చేసి ఉంటే కనుక ఆ ఫోటో అనేది నాకు పంపించండి ఇన్స్టా ఐడికి ఇన్స్టా ఐడి అయితే విజయరానికి అని ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది అక్కడ మీరు ఫోటో పంపిస్తే కనుక నేను షార్ట్ వీడియో చేస్తాను కాల్స్ అయితే చేయకుండా ఓన్లీ మెసేజెస్ ఫోటోసే పంపించండి అది చూడకపోతే ఆ వీక్ ఏ ఏ వీడియో అయితే పెట్టానో ఆ వీడియో కింద వచ్చి ఒక్కసారి కామెంట్ చేయండి ఇట్లా మీకు ఇన్స్టాలో ఫోటో పంపించారంటే కనుక చూసి నేను అది డౌన్లోడ్ చేసుకుని షార్ట్ వీడియో చేస్తాను టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే షార్ట్ వీడియో చేస్తానండి ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదా అన్నిటిలో ఈ విధంగా కారం అయితే పెట్టుకున్నాను ఇంకొంచెం కారం అయితే పక్కన పెట్టేశాను ఇది అయితే పోపులు వేస్తాను మళ్ళీ అదే నూనెతోనే చేస్తున్నానంటే నూనె అయితే ఎక్స్ట్రా ఏం పోయటం లేదు ఆ నూనెలో పోపు గింజలు వేస్తాను ఏంటి ఆవాలు మినపప్పు పచ్చని పప్పు వేస్తానండి ఇంకా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడుగుతా అన్నా కదా ఆ క్వశ్చన్ ఏంటి అంటే ఈ వీడియో మొత్తం మీద మీకు ఎన్ని రెసిపీస్ కనిపించినాయి ఏంటి అనేది కామెంట్ చేయండి వీడియో మొత్తం మీరు చూస్తే కనుక ఎన్ని రెసిపీస్ కనిపించినాయి ఏంటి అనేది మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది అది కామెంట్ అయితే ఇక్కడైతే నూనె వేడైపోయిన తర్వాత బాగా వేడి అండి నూనె కొంచెం వేడైపోయిన తర్వాత ఆవాలు పచ్చిశెనగపప్పు మినపప్పు ఆ మూడు వేస్తున్నాను కొంచెం ఇంగువ అయితే వేస్తున్నానండి ఇప్పుడు ఇదంతా బాగా మగ్గిపోయిన అలా వేయించుకోవాలి ఆ తర్వాత ఏంటంటే మనం ఆల్రెడీ వంకాయల్లో కారం పెట్టేసాం కదా అది పైన పెట్టేసి చక్కగా మగ్గించుకోవడమే మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గించుకుంటే సరిపోతుంది ఆల్రెడీ ముందు ముందు మనకు అన్నీ మగ్గిపోయి మెత్తగా అయిపోయి ఉన్నాయి ఇలా కూడా తినేసేయండి మళ్ళీ మనం పోపు అయితే వేసుకునే పని లేదు కాకపోతే ఈ టేస్ట్ వేరుగా ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా అయితే వేస్తాను ఇలా మనకి చక్కగా మూత పెట్టేస్తే ఏంటి అంటే దాన్ని చక్కగా మగ్గిపోతుంది ఇప్పుడు మిగిలిన కారం ఉంది కదా మన కారం పైనుంచి వేసేస్తున్నాను మీరు కారం వద్దు పిల్లలకైతే కనుక అంతవరకు సరిపోతుంది ఈ విధంగా కారం వేసేసి చక్కగా మనం మూత పెట్టేసి చిన్నగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి చూస్తున్నారు కదా బాగా ఎక్కువ స్పీడ్ స్పీడ్గా కలపకండి ఆ కారం అనేది బయటకు వచ్చేస్తుంది ఇంకా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం మరొకండి ఇంకా మీరు ఈ రెసి రెసిపీ ట్రై చేసి ఉంటే కనుక ఒక్కసారి కామెంట్ చేయండి ఈ రసంలోకి కానీ పప్పులోకి కానీ సైడ్ చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో ఒక్కరు కారం కలుపుకుంటూ ఆ వంకాయ ముక్క నంచుకొని ఇంకా టేస్టే వేరండి ఇంకా మనకు స్వర్గం ఎక్కడా లేదు వంకాయ కర్రీలోనే ఉంటుంది ఇప్పుడు చూసారు కదా నేను కాకరకాయ కారం అండి ఇదైతే శనగపప్పు కారం వేసింది కాకరకాయ కారం ఇక్కడైతే కనుక కాకరకాయ పచ్చడి ఉంది ఇంకా రసము అయితే మాది వంకాయ అండి ఈ రెసిపీస్ మీరు ఏం చేశారు ఏంటి ఈరోజు మీ స్పెషల్ ఏంటి అనేది కామెంట్ చేయండి ఓకేనా మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఇప్పుడు ఈ పని ఉందండి ఇప్పుడు ఈ పని అంతా చేసేసుకుంటాను మరొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను ఇంక ఇవన్నీ ప్యాకింగ్ చేసి పెట్టేసుకుంటానండి చక్కగా కొంచెం అయితే వాడుకోవడానికి ఉంచుకుంటా బాయ్ బాయ్ థ్యాంక్ యూ మరొక వీడియోతో వస్తాను